వేదిక మీద ఉన్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి ముఖ్య నాయకులకి ఇక్కడికి విచ్చేసిన పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలకి ప్రజలకి నా అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు అందరికి మీడియా సోదరులకి నమస్కారం తెలియజేసుకుంటా. ఇవాళ ఇంద్రా పార్క్ దగ్గర మా ఉద్యోగాలు మాకు కావాలి అన్న ధర్నా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఈ లీకేజ్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వ్యాపారం. ఇవాళ ఈ లీకేజ్ విషయానికి సంబంధించి తండ్రి కొడుకులు ఏమంటున్నారంటే నాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఎవరికి సంబంధం? మీ గవర్నమెంట్లో జరిగింది ఒక లీకేజు, దానికి నాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే ఒక మామూలు మనుషులు వెళ్ళి చైర్మన్ రూమ్లోకి వెళ్ళి ఈజీగా పాస్వర్డ్ తీసేసుకుని పేపర్లు తీసుకుని చాక్లెట్ బిస్కెట్లలాగా అమ్మేసుకుని లీకేజ్ తెచ్చేసుకుని కోట్లు సంపాదించారా? ఇది నమ్మశక్యంగా ఉందా? అంటే ఇది నమ్మశక్యంగా లేదు. యావత్తు తెలంగాణ విద్యాలోకం ఏమంటుందంటే ఈ విషయంలో, ఈ లీకేజ్ విషయంలో తండ్రి కొడుకుల పాత్ర ఉంది అని చాలా స్పష్టంగా చెప్తుంది. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్, సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్. క్రిమినల్ పని చేసేది కేజీఆర్ గారు ప్లెజర్, ఇల్లీగల్గా దందాతి చేసేది కేసీఆర్ గారు ట్రెజర్. ఇది కేసీఆర్ గారు నిజ స్వరూపం. చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్ళీ బేరో, ఆయన కావాల్సింది లాభం. ఇవాళ ఈ యొక్క లీకేజ్ విషయంలో వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, కొడుకుకి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఏమంటున్నారంటే, మేము ఏ అభ్యర్థులు రాసి మోసపోయారో వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం, ఫీజులు మాఫీ చేస్తాం, భోజనాలు పెడతాం అంటున్నారు. మీకు ఏమైనా దిమాక్ ఉందా? 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు, సిగ్గుందని అడుగుతున్నాను నేను. ఏ ప్రభుత్వం అయ్యా మీది? ఇవాళ లీకేజ్ చేసి 30 లక్షల మంది భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు. గతంలో కూడా గ్లోబరీ విషయంలో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని లీకేజ్ ఇవ్వడం వల్ల 32 మంది విద్యార్థులు చనిపోయారు. పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకొస్తారా? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారా అని నేను కేటీఆర్ నిన్ను అడుగుతున్నాను. నేను ఇవాళ నాకేం సంబంధం? ఆ రోజు నాకేం సంబంధం ఉన్నావు, ఈ రోజు నాకేం సంబంధం ఉన్నావు? మీకు సంబంధం లేకపోతే ఎందుకు కూర్చున్నారు? దిగిపోండి, దిగిపోండి. మీకు మీకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు. కేసీఆర్ మాట్లాడేదవన్నీ సోషలిజం, కానీ గుండెల్లో కరులు కట్టిన గుండాయిజం ఉంది కేసీఆర్ గుండెల్లో. అందుకే గుండాయిజం పనులు చేస్తున్నారు ఇవాళ. ఇవాళ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది డిస్మాండిల్ చేశాడు. ఏ రకంగా డిస్మాండిల్ చేశాడు? కొటారి కమిషన్ ఏం చెప్పింది? ఎడ్యుకేషన్ సిస్టమ్ బడ్జెట్లో 20% పెట్టమంది, ఇవ్వమంది. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో 13%, 14% ఇస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారంటే 6% ఇస్తా అన్నారు. ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. నువ్వు ఇచ్చుంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు, అన్యాయం జరిగేది కాదు. కేజీ టు పీజీ ఇస్తానన్నావు, ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తానన్నావు, కానీ ఏది ఇవ్వలేదు. ఇవాళ 30,000 గవర్నమెంట్ స్కూల్స్ మూసేసావు. చాలా కాలేజ్లో ప్రొఫెసర్లు లెక్చర్ లేరు, ఇంతకుముందు యూనివర్సిటీలో వీసీలు లేరు, చాలా స్కూల్స్లో టీచర్ లేరు. ఈ జియో నెంబర్ 317 తీసుకొచ్చి 3 పిల్లలు విడదీసావు. మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి పిల్లలకి ఏం చదువు చెప్పగలుగుతారు? అందుకే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం దెబ్బతీస్తాం. ఎందుకంటే బాగా చదువుకుని పాస్ అవుతారు, పాస్ అవుతే ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఇవ్వాలి. ఈ సిస్టమ్నే లేకుండా చేస్తే నీకు హాయిగా ఉంటుంది కదా. ఈ లీకేజ్ వల్ల కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ 30 లక్షల మంది జీవితాలకి అర్థం లేకుండా పోయింది. రోడ్డు మీద నుంచి ఒక్కేసబెట్టి ఒక్కేసారు నీకు ఎడ్యుకేషన్లో డబ్బులు కావాలి, వ్యవసాయంలో డబ్బులు కావాలి, ఆరోగ్య విషయంలో డబ్బులు కావాలి, భూముల్లో డబ్బులు కావాలి, లిక్కర్లో డబ్బులు కావాలి, పేడలో డబ్బు, తెలంగాణ డబ్బు కావాలి. డబ్బు డబ్బు అంటూ డబ్బైనా నీకు జబ్బు అని నేను అడుగుతా కేసీఆర్, నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేసుకో. ఇవాళ ఇక్కడ ఇంత బర్నింగ్ ఇష్యూ ఉంటుంటే ఒక్క ముక్క కూడా మాట్లాడలే కేసీఆర్.
ఏమంటే వరంగల్కి వెళ్ళి వడగళ్ళ వాన పడింది అక్కడ రైతులను చూస్తాను అని అక్కడికి వెళ్ళాడు. 10,000 ప్రకటించి వచ్చాడు. గతంలో కూడా వడగళ్ళు వాన పడ్డాయి, వర్షాలు పడ్డాయి, 10,000 ఇస్తాన్నావు, అప్పుడు ఇవ్వలేదు 10,000. ఇక్కడ హైదరాబాద్లో వరదలు వచ్చి మునిగిపోతే, ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఉంటే, విద్యార్థుల భవిష్యత్ ఏంటని తేలకుండా ఉంటే, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తప్పించు తిరుగుతున్నామంటే, నీవు నీ కొడుకు నీ ప్రభుత్వం తప్పు చేసిందని అర్థం అవుతుంది. కేసీఆర్ సిగ్గు లేదు నీకు. కేసీఆర్ నీలాంటి వాళ్ళని ఏం చేయాలి? నిన్ను గద్దె దింపాలి. ఇవాళ కేసీఆర్ కొడుకు సెట్కి నుంచి నోటీస్ పంపించారు మా సంజయ్ గారికి. దేనికి? సంజయ్ గారు ఏం తప్పు చేశారు? భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసింది? చేసింది మీ ప్రభుత్వం తప్పు. ఆ తప్పు కప్పు పుచ్చుకోవడానికి అంటే, కేసీఆర్ నీ కూతురు నీ కొడుకు ఏం తప్పు చేయలేదు, అందుకే ఒక సిట్ నుంచి పంపించారు లెటర్ అని చెప్పుకుంటున్నాం. ఇది ఒక గేమ్, మైండ్ గేమ్ ఆడుతున్నావు కేసీఆర్. నేను ఒకటే చెప్తున్నాను ప్రజల్లారా, ఈ కష్టం అన్నది మనల్ని వెంటాడుతూనే ఉంది. అనేక మంది చనిపోతున్నారు, చదువులు డిస్టర్బ్ అవుతున్నాయి. మరి దీనికి ఏంటి సొల్యూషన్? విద్యా లోకం, విద్యార్థులు, యువకులు కదలండి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీ భవిష్యత్ సమస్య, మీ చదువుల సమస్య, మీ ఉద్యోగాల సమస్య, ఈ సమస్యను మీరు నడుము బిగించి ముందుకొస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేదా ఎప్పటికీ పరిష్కారం కాదు. నాకెందుకు లేని అనుకుంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకోసం పోరాడుతుంది, మీకోసం నడుము బిగించి మాకు, మా విద్యార్థులకి, యువకులకి న్యాయం జరిగే వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదని మా పార్టీ, మా సంజయ్ గారు చెప్పారు. అందుకే ఇవాళ ధర్నా చేపట్టాం. కాబట్టి ప్రజల్లారా, ఒకసారి ఆలోచించండి. ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ ఆ తెలంగాణ లేదు, అవినీతి తెలంగాణ అయిపోయింది. ఇవాళ ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారని నేను అడుగుతున్నారు. తెలంగాణ వచ్చింది నాకెందుకు లేని చేతులు దులుపుకోవడం కాదు. ఉద్యమకారులారా, బయటకు రండి, అందరూ కలిసికట్టుగా ఇప్పుడు అసలు సిసలైన ఉద్యమాన్ని మొదలుపెట్టే సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. నేను రావాలి ఒక ఉద్యమకారినిగా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవాలంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి. అది భారతీయ జనతా పార్టీ, ఆ ఒక్క పార్టీ వల్ల సాధ్యం అవుతుంది. ఒక మంచి ప్రధానమంత్రి ఉన్నాడు, ఒక మంచి ముఖ్యమంత్రి కూడా మీకు ఇస్తాం. ఈ కచ్చరా టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు వద్దు, ఈ దోపిడీ ప్రభుత్వం వద్దు. భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీ, ప్రజల కోసం కొట్లాడే పార్టీ, సిస్టమేటిక్గా అభివృద్ధి చేసే పార్టీ, అడ్మినిస్ట్రేషన్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీరు ఆలోచించుకోవాలి. మీ బిడ్డల జీవితం నాశనం అయిపోతున్నప్పుడు ఇంకా మౌనం పాటించకుండా బయటికి రండి, ప్రతి విషయం మీద ఎదురు తిరగని నిలదీయండి. ఈ కేసీఆర్ని గద్దె దింపవలసిందిగా కోరుకుంటూ, ఇవాళ పెద్ద ఎత్తు వచ్చిన మీ అందరికీ మంచి ఉత్సాహంగా ఉన్నారు, ఈ ఉత్సాహం ఎన్నికల వరకు అలాగే కంటిన్యూ చేయాలి. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇంకా టైం ఉంది, ఆకలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.